పవన్ కళ్యాణ్ గారు అయితే నెట్టి సామాజిక శ్రవణ పెద్దలందరూ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం వల్ల నలుగురి పరిస్థితులు కోనసీమలో తీసుకొచ్చేందుకు టీమ్ గార్డులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ఉద్యమ గారులందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీకు కోరిక ఉండొచ్చు, ఆ కోరిక వచ్చినప్పుడు మీరు ఉద్యమం చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అప్పుడు ఉద్యమాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో చాలా దుష్ట శక్తులు ఆ పార్టీతోటి ప్రాబ్లం చూపించి మన ఉద్యమాన్ని ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో ఆ ఉద్యమంలో హింసాత్మకంగా చేస్తున్న చర్యలు కనపడతా ఉన్నాయి. అవి అమాయకమైన స్టూడెంట్స్ మీద, సంబంధం లేని విషయంలో జనసేన పార్టీ మీద, ఆ కార్యకర్తల మీద కేసులు పెట్టి తీసుకెళ్తా ఉన్నారు. అవన్నీ జాగ్రత్తగా చూడాలని చెప్పి చూసుకోవాలి. ఈవేళ రాష్ట్రంలో గడప గడపకి వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తాం. ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా కొన్ని చోట్ల పోలీస్ కెమెరాలు లాగేసుకుని షూటింగ్ తీయకుండా చేసిన ఎన్నో కాకినాడ రోడ్లు కూడా నామ గ్రామంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. అటువంటివి తప్ప ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చీకొడుతున్న తరుణంలో ఒక డైవర్టిఫికేషన్ చేద్దాం అన్నటువంటి ఆలోచనలో అనుకుంటున్నా. అదే కాకుండా అనంతబాబు కేసు విషయంలో కూడా దీన్ని డైవర్ట్ చేద్దామని ఆలోచించి వెళ్తా ఉన్నా. అనంతబాబు గారిని సస్పెండ్ చేసాం పార్టీ నుంచి అని చెప్తా ఉన్నా. వారు నేను పొద్దునే అనంతబాబు గారిని సస్పెండ్ చేశామని చెప్తా ఉన్నాను. నిన్న రమచోడవరం ఎమ్మెల్యే గారు అనంతబాబు గారికి అలాగే చెప్తాను. అంటే ఇది తుది సస్పెన్షన్, ఏ సస్పెన్షన్? ఈ సస్పెన్షన్ నిజంగా చేసినటువంటి సస్పెన్షన్, ఉత్తిగా చేసిన సస్పెన్షన్ అని చెప్పి అడుగుతా ఉన్నా. అలాగే అనంతబాబు ఎవరికి బినామీ అన్నటువంటి ప్రధానమైన డౌట్ ఉంది. అనంతబాబు డ్రైవర్కి అనేక విషయాలు తెలుసు అని చెప్పి మన దళితులు సుబ్రహ్మణ్యం భార్య ఎవరైతే అత్యగాలించి పడ్డాడో ఆవిడ భార్య ఖచ్చితంగా చెప్పింది. సుబ్రహ్మణ్యానికి అనేక విషయాలు వైసీపీ పార్టీ పెద్దల గురించి, ఈ బినామీ అయినటువంటి అనంతబాబు గురించి అనేక విషయాలు తెలుసు, అందుకనే అతను చెప్పేశారని చెప్పి ఆవిడ బాధ్యత చెప్తా ఉంది. కాబట్టి ఇతను ఎవరికి బినామీ? ఆవేళ ఇంకా పెద్ద కొంతమంది పెద్ద మనిషి ఉన్నారు అక్కడ అని చెప్తా ఉన్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేయాలి చెప్తా. అంతే తప్ప దీన్ని డైవర్ట్ చేయడానికి తీసుకునెళ్ళి అమలాపురంలో కులాల్లో చర్చించి వెళ్ళి ఎప్పుడు లేని వాతావరణం, 50 సంవత్సరాలు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటున్నటువంటి వాతావరణాన్ని మరి ఎప్పుడో పూర్వం ఎప్పుడో రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది రౌడీలు బాపులకి సెట్టిబడి ఎస్సీకి అలాగ తగులు పెట్టిన తరుణాలు ఉన్నాయి. అటువంటి వాతావరణాన్ని ఇప్పుడు మీరు ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. మీరు తీసుకొస్తారన్న నిదర్శనం విశ్వరూప్ గారు స్వయంగా ఆయన నోడుతోటి, ఆయన ఆ అబ్బాయి ఎవరికైతే కౌన్సిలర్ గతరు ఉన్నాడో ఆ కౌన్సిలర్ ప్రమేయం ఉంది, అతను వైఆర్సీపీ అన్నట్టు చూచాయిగా విశ్వరూప్ గారు నోడితో స్వయంగా చెప్పిన క్లిప్పింగ్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరందరూ కూడా చూసినట్టు. అట్లాగే అన్యం సాయి అన్నటువంటి వ్యక్తి అతను వైఆర్సీపీ అన్నది కోనసీమలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాష్ట్రానికి అతను జనసేన అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అతను సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దిగిన ఫోటో ఉంది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సంజీవ్ రామకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చేయవలసిన ప్రకటనలన్నీ సంజీవ్ రామకృష్ణారెడ్డి గారు చేస్తూ ఉంటారు, కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఒకటే కోరుతా ఉన్నా, ఈవేళ మీరు స్టార్ట్ చేశారు సామాజిక సామాజ వర్గాల మధ్య చిచ్చు పెట్టడానిక మీరు పెట్టింది న్యాయ పేరు ఏదో పేరు పెట్టారు చేసి బస్ యాత్ర చేస్తారు. జైహో జగనన్న అని చెప్పి చెప్పమని చెప్పి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంట. అంటే జగనన్నను జైహో చెప్పడానికి చేస్తున్నారా, సామాజిక న్యాయం చేయడానికి చేస్తారన్నారా? ఒక సామాజిక ప్రతినిధిగా మీకు పదవులు వచ్చాయంటే మీరు దాన్ని బట్టి వెళ్ళిపోతే ఆ సామాజానికి న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతాను. పొలం పేరు చెప్పి పదవులు తీసుకుంటే పొలం అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను అడుగుతాను. మొన్న ఒక మంత్రి, మన జిల్లాకు చెందిన మంత్రి సుబ్బారెడ్డి గారి కాలు మీద సాష్టాంగ నమస్కారం పెడితే అదే సామాజిక వర్గం అతను చీకొట్టింది. ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతాను. ఆ మంత్రి గారు నిండు సభలో సుబ్బారెడ్డి గారి కాలు మీద పడవలసిన అవసరం ఏ వచ్చింది?
అవతరం వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులు మీ అందరికీ తెలుసు, ఎక్కడికక్కడ ఆ సామాజిక వర్గంలో ఎంత కోపం వచ్చిందో, అందరికీ ఎంత కోపం వచ్చిందో మీకు తెలిసిన విషయం. కాబట్టి కులాల శిక్షణ పెట్టి కార్యక్రమాలు చేయొద్దని నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు. ముందు శాంతి జరగాల, ముందు శుభ్రంగా ప్రశాంతంగా వాతావరణం నెలకొని తర్వాత రాజకీయాలు మాట్లాడాలని ఉన్నారు. కాబట్టి మా దగ్గర అనేక ఆధారాలు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ముందు పూర్తి స్థాయి అక్కడ ప్రశాంత వాతావరణం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తాను.